సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సచ్చరిత్ర చదవండి. బాబా అంటే ఏమిటో బోధపడుతుంది. ఒకవేళ బాబా నిజంగా మన దగ్గరికి వస్తే ఎలా వస్తాడో కూడా మనకు తెలుస్తుంది. సచ్చరిత్రలో చెప్పాడు బాబా, అనుభవాలు ఇచ్చాడు బాబా. కారణం సాయిబాబా సాయిబాబా రూపంలో రాడండి, చాలా తక్కువ. బీవీ దేవు గారి అనుభవం చూడండి, ఒక సన్యాసి రూపంలో వచ్చాడు. తర్కడ్ గారి భార్య అనుభవం చూడండి, ఒక కుక్క దేహాన్ని ధరించి వచ్చాడు. హంసరాజు యొక్క అనుభవం చూడండి, ఒక పిల్లి దేహాన్ని ధరించి వచ్చాడు. వామనరావు పటేల్ అనుభవం చూడండి, ఒక సురక దేహం ధరించి వచ్చాడు. ఎలా వస్తున్నాడు సాయిబాబా సాయిబాబా అలాగ వస్తున్నాడా? చాలా అరుదు అలా దర్శనం పొందినవారు. కాబట్టి అందుకే బాబా ఏమంటున్నాడు, ప్రతి జీవిలో నేను ఉన్నానురా, ఎవరైతే ప్రతి జీవిలో నన్ను దర్శించుకుంటారో వారే ఉత్తములు అన్నాడు బాబా. కాబట్టి ప్రతి జీవిలో సాయిబాబాను దర్శించుకునే ప్రయత్నం చేయండి. దయచేసి ఆందోళన చెందకండి, సాయిబాబా మనతో ఉన్నాడు. ఎంత పెద్ద విపత్కర పరిస్థితులు ఉన్నా అలవోకగా వాటిని పక్కన నెట్టివేసే సత్తా సమర్థత ఉన్నటువంటి వాడు సిరిడి సాయిబాబా. కాబట్టి సాయిబంధులారా, ఆయన యోగాభ్యాసాలు మనం చూసాం, ఆయన సర్వాంతర్యామిత్వము కారుణ్యము మనం చూద్దాం. ఇది చాలా అద్భుతమైనటువంటి ఘట్టం. ఒకనొక దీపావళి పర్వదినం నరక చతుర్దశి రోజు సిరిడి సాయిబాబా ద్వారకామాయలో కూర్చొని భక్తులతో మాట్లాడుతూ ఒక్కసారిగా భగభగ మండుతున్నటువంటి దునిలో చేయి పెట్టేశట బాబా. భక్తులు ఆశ్చర్యపోయారు, మాధవరావు దేశపాండే మాధవ్ భాగవజీ సిందే పరిగెత్తుకుని వచ్చారట. బాబా అని చెయ్యి వెనక్కి లాగేటప్పటికీ అప్పటికే చెయ్యి కాలిపోయింది. ఏమిటిది, ఏంటి బాబా ఇలా చేసావేంటి బాబా, చెయ్యి మొత్తం కాల్చుకున్నావు దేవా అన్నప్పుడు బాబా చూడండి ఏం చెప్పాడు, చెయ్యి కాలితే కాలింది కానీ బిడ్డ ప్రాణం దక్కిందిరా అన్నట్ట బాబా. ఏమిటంటే ఆ తర్వాత విషయం తెలిసింది, ఒక కమ్మరి పిల్ల బిడ్డ కొలిమిదిత్తులో పడటం, బాబా నా తల్లి అరవటం, ఏ ఒక అదృశ్య శక్తి ఒక చెయ్యి ఆ మంటలో పడ్డ బిడ్డను పైకి తీసి ఒడిలో పడవేయటం జరిగిందట. ఇక్కడ బాబా దునిలో చేయి పెట్టి తన చేతిని కాల్చుకున్నాడు. అక్కడ బిడ్డ ప్రాణం నిలబడింది. అంటే తనను నమ్ముకున్న వారి కోసము అహర్నిశలు శ్రమించటమే సాయి యొక్క సిద్ధాంతం. ఎల్లవేళలా ఆయన దృష్టిలో మనం ఉంటాం. మనం అనుకుంటాం బాబా మన్ని చూస్తున్నాడో చుట్టం లేదు అని, అట్లా ఏం లేదండి. ప్రతి ఒక్కరిని బాబా కనిపెట్టుకునే ఉంటాడు. సాయి సాయి అని ఎవరైతే అంటారో అందరినీ కనిపెట్టుకుని ఉంటాడు బాబా. కాబట్టి అనుభవం అంత అద్భుతమైనటువంటి అనుభవం. సాయి దివ్య రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి జై సాయినాథ్.